హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ ఇన్ ఫోర్ నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ లిరిక్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది నేను క్రియేట్ చేసిన డెమోని ఒక ఫైవ్ సెకండ్స్ చూపించిన తర్వాత ఎఫెక్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు ఎలా క్రియేట్ చేసుకుంటారు ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో కైన్ మాస్టర్లు అయితే కొత్త అప్డేట్ వచ్చింది ఫోర్ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అని దానిపైన వర్క్ చేస్తున్నాను సో అది రిలీజ్ అయిన వెంటనే ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే మనకి యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి కాపీ స్ట్రైక్ అయితే వచ్చేసింది సో ఇక నుంచి మూడే యాప్స్ అయితే మనం అప్లోడ్ చేయకూడదు కాబట్టి సో మీకు ఎవరికైనా కైన్ మాస్టర్ ప్రో వర్షన్ ఫోర్ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ కావాలనుకుంటే సో వెయిట్ చేయండి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే రిలీజ్ చేస్తాను ఓకే నేను ఇంకా రిలీజ్ చేయలేదు సో నెక్స్ట్ అయితే మనం డెమో చూద్దాం ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను నేను ఈ వీడియోలో ఉన్న ప్రతి ఫైల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ కూడా వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలనుకోండి కైన్ మాస్టర్లో ఫోర్ పాయింట్ వన్ పాయింట్ వన్ కావాలనుకోండి లేకపోతే ఫోర్ పాయింట్ లెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ వెర్షన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అక్కడ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్స్తో కలిపి కైన్ మాస్టర్ ప్రో డౌన్లోడ్ లింక్ కూడా ఉంటుంది ఓకేనా దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సో కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది దీన్ని టచ్ చేయండి మూడు ఎక్స్పెక్ట్రేషన్ అడుగుతుంది వన్ టు వన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా ఎంటీగా వస్తుంది మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరెవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో కొన్ని ఫొటోస్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఫొటోస్ అయితే ఈ విధంగా వచ్చాయి కదా సో అయితే మనం ఫొటోస్ని ఫస్ట్ ఏంటంటే సెట్ చేయాలి ఓకేనా తర్వాత దాన్ని చేయాలి అయితే ఫొటోస్ ఇప్పుడు సెట్ చేయకూడదు ఎందుకంటే సో మనం తర్వాత బ్లేడ్ పెట్టుకోవాలి కాబట్టి దానికంటే ముందు ప్రతి ఫోటోకి కూడా మధ్యలో యానిమేషన్ పెట్టుకోవాలి దానికోసం ఫోటోకి ఫోటోకి మధ్యలో ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే బాక్స్ ఉంటుంది మీరు లేటెస్ట్ వెర్షన్ వాడుతుంటే ప్లస్ ఉంటుంది ఏదైనా పర్లేదు దాన్ని టచ్ చేయండి మీకు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి లాస్ట్కి వెళ్ళండి ఇందులో మీకు ఇక్కడ గెట్ మోర్ అని ఉంటుంది దీనిపైన ట్యాప్ చేయండి ఈ గెట్ మోర్ పైన ట్యాప్ చేసి మీకు ఒక స్టోర్ లోడ్ అవుతుంది ఈ స్టోర్లో మీకు ఇలా కిందకు వస్తే క్రాస్ స్ప్లిట్ అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఓకేనా ఈ టచ్ చేసి లాస్ట్కి రండి ఇలా లాస్ట్లో మీకు క్రాస్ లైన్ అని ఉంటుంది ఈ క్రాస్ లైన్ అనే ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది ఓకేనా సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోండి ఇన్స్టాల్ చేసుకున్నది లాస్ట్లోకి వచ్చింది చూడండి దీనిపైన సెలెక్ట్ చేసుకున్నా సో ఒకటో నెంబర్ పైన సెలెక్ట్ చేసుకుంటే పక్కన కలర్ వస్తుంది ఈ కలర్ దగ్గర మీరు ఏ కలర్ అయితే మీకు ఇష్టమో ఆ కలర్ పెట్టుకోండి నేను ఒక బాక్స్ దగ్గర ఏం చేశాను అంటే రెడ్ కలర్ పెట్టుకున్నా పైన టీక్ మార్క్ రెండో బాక్స్ పైన సెలెక్ట్ చేసుకున్నా లాస్ట్లో క్రాస్ క్రాస్ లైన్ వస్తుంది మళ్ళీ రెండో ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కలర్ పైన సెలెక్ట్ చేసుకున్న ఎల్లో సెలెక్ట్ చేసుకున్న పైన టీక్ మార్క్ మళ్ళీ మూడో బాక్స్ పైన సెలెక్ట్ చేసుకున్న సో మళ్ళీ ట్రాన్సాక్షన్స్ లాస్ట్లో క్రాస్ లైను మూడో లైను సో కలర్ కాలితే కలర్ మార్చుకోండి మళ్ళీ నాలుగో బాక్స్ సో క్రాస్ లైను ఇలా ప్రతి ఫోటోకి కూడా ఏంటంటే ఇట్లా నేను వన్ బై వన్ పెడతాను చూడండి నాలుగో దాన్ని సెలెక్ట్ చేసుకున్న దీనికి బ్లూ కలర్ ఇస్తాను ప్రతి ఒక్క బాక్స్కి అంటే మధ్యలో ఉంటుంది కదా ఈ బాక్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ అయితే యాడ్ చేయండి చూడటానికి కూడా మనకి చాలా చాలా బాగుంటుంది చూడండి నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను ప్రతిది కూడా మీరు ఇలా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని పైన టిక్ మార్క్ ఓకేనా ఇప్పుడు మనం దీనికి అన్నిటికీ కూడా మనం యానిమేషన్ పెట్టాం లాస్ట్ ఇమేజ్ సైజ్ కొంచెం తగ్గించండి తర్వాత ఫస్ట్ ఇమేజ్ సైజ్ కొంచెం తగ్గించండి ఓకేనా మీరు ఎన్ని ఫోటోస్ పెట్టుకుంటే సో అంతవరకు అయితే దీన్ని చేసుకోవచ్చు నేను కొన్ని ఫొటోస్ పెట్టాను ఎగ్జాంపుల్గా ఓకేనా ఇప్పుడు ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్లో టెంప్లైట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి బ్లేడ్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ దీన్ని మీరు ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేసి ఫస్ట్కి రండి ఓకేనా ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీరు సో ఫోటోస్ అయితే కనబడట్లేదు ఈ బ్లేడ్లో దానికోసం ఏం చేస్తారంటే మీరు సో ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి మీకు కత్తెర పక్కన క్రాప్ సిమ్ వస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా మనం ఎక్కడికైతే ఫోటోని డ్రాక్ చేయాలనుకున్నారో కరెక్ట్గా ఫోటోను పట్టుకొని ఈ విధంగా డ్రాక్ చేయండి సో చేసి ఇక్కడ ఈజీ కోల్డ్ బటన్ ఉంటుంది దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ అదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే వస్తే మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఇందులో శాచురేషన్ బ్రైట్నెస్ మీకు ఎంత కావాలి అంత ఇంక్రీజ్ చేసుకొని పైన టిక్ మార్క్ మళ్ళీ రెండో ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి కత్తెర పక్కన క్రాప్ సింబల్ వస్తుంది ఈ విధంగా కరెక్ట్గా ఫేస్ కనబడేటట్టు ఆ బ్లేడ్లో నుంచి ఇలా పెట్టుకొని ఈజీ కోల్డ్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ మూడో ఫోటో మనకి ఇలా మూడో ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీకు కత్తిర పక్కన క్రాప్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని ఈజీ కోల్డ్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇంకొక ఫోటో కత్తిర పక్కన క్రాప్ సింబల్ మనం దీనికి ఇలా సరెక్ట్గా మిడిల్లో ఇట్లా పెట్టుకొని పాయింట్లో ఇక్కడ ఈజీ కోల్డ్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ మీకు అవసరమైతే కలర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మీరు ప్రతి ఫోటోని కూడా ఈ బ్లేడ్లోంచి కనబడుతున్నట్టు దగ్గరికి డ్రాక్ చేసుకోవడం ఈజీ కోల్డ్ బటన్ ఇలా ప్రతి ఫోటోని కూడా మీరు కూడా సో మార్చుకోండి నేనైతే చూడండి కరెక్ట్గా ఫేస్ను నీట్గా కనబడేటట్టు పెట్టుకుంటున్నాను మళ్ళీ కావాలి కలర్ తక్కువ ఉందనిపిస్తే కలర్ కూడా పెంచుకుంటున్నాను ఈ విధంగా మళ్ళీ ఇంకొక ఫోటో కత్తిరి పక్కన క్రాప్ ఫోటోని పట్టుకొని కిందగా జరపండి ఈజీ కోల్డ్ బటన్ పైన టిక్ మార్క్ ఓకే ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దామంటే యానిమేషన్స్ పెడదాం ఫస్ట్కి వచ్చేసేయండి చెప్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అయితే సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఎఫెక్ట్స్తో మంచి మంచి టెంప్లెట్స్ అయితే తీసుకొస్తాను ఓకే అదే ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అనో నైస్ అనో ఆశానో మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో మనకి ఒక వీడియో ఉంటుంది పార్టికల్స్ వీడియో లైట్ వన్ వీడియోని దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే లైట్ వీడియోని సెలెక్ట్ చేసుకుని కిందకి రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఇందులో మీరు స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే ని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దాంట్లో శాచ్యురేషన్ ఇంక్రీజ్ చేసుకోవడం పైన టిక్ మార్క్ అయితే మనకు చూడండి ఈ టెంప్లెట్ అనేది అంటే ఈ ఒక లైట్ టెంప్లెట్ వీడియో అనేది టెన్ సెకండ్సే ఉంది అయితే మనం ఇమేజెస్ పెట్టుకుంటే థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ కూడా వస్తుంది దానికోసం దీనిపైన టచ్ చేయండి త్రీ డాట్స్ పైన టచ్ చేయండి డూప్లికేట్ అని ఉంటుంది డూప్లికేట్ చేయండి దాని కింద డూప్లి డూప్లికేట్ వస్తుంది దాన్ని నొక్కి పట్టేసి ఏం చేస్తారంటే ఇలా లాగండి దీన్ని చివరికి లాగేసి ఇలా పెట్టండి సో నేను ఇరవై సెకండ్లో పెట్టుకున్నా కాబట్టి రెండు పెట్టుకున్నాను ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి అక్కడ వరకు డ్రాక్ చేసుకోండి థర్టీ సెకండ్స్ వరకు ఓకేనా ఈ విధంగా డ్రాక్ చేసుకుని ఎంత టైం ఉంది ఆ టైంని కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్లే చేశాను ఓకే లైట్ వీడియో పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను లేయర్ పైన టచ్ చేశాను మీడియా పైన టచ్ చేశాను మీరు డిస్క్రిప్షన్ నుంచి లిరిక్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అయినా ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి లేకపోతే మీకు నచ్చిన లిరిక్స్ ఉంటే వాటిలో అయినా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అయితే నేను ఇంతకుముందు రెండు వీడియోలు చేశాను ఒకటి మీ సొంతంగా లిరిక్స్ ఎలా రాసుకుంటారని ఒక వీడియో చేశాను తర్వాత నుంచి మనకు నచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని ఇంకొక వీడియో చేశాను అదేవిధంగా బటర్ఫ్లై వీడియోని ఇంకోటి చేశాను బటర్ఫ్లై పెట్టి లిరిక్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారని ఇవి మూడు వీడియోలు చూడండి మీకు ఏది క్రియేట్ క్రియేట్ చేసుకుంటే క్రియేట్ చేసుకోండి లేకపోతే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి ఇవి మూడు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటాయి ఓకేనా ఈ జత కల్సే అనే ఒక ఇప్పుడు లిరిక్స్ తీసుకున్న కాదు నేను ఈ లింక్ ఈ లిరిక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంపుల్ డౌన్లోడ్ లింక్ తో కల్పించాను ఓకేనా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీ కైన్వాస్టర్ షన్ కావాలనుకున్నా కూడా టెంప్లెట్ డౌన్లోడ్ లిక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో ఇలా కిందకి రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ లిరిక్స్ని కొద్దిగా రొటేట్ చేసుకోండి పర్ఫెక్ట్గా మీరు ఎక్కడ కూడా బెండ్ లేకుండా కరెక్ట్గా చేసుకొని ఇలా పెద్దగా చేయండి చివరి పట్టుకొని లాగానే పెద్దగా అవుతుంది సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి సో ఈ పాయింట్లో పెట్టేయండి పెట్టేసారు కదా మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసుకోండి త్రీ డాట్స్ పైన టచ్ చేయండి డూప్లికేట్ చేయండి ఈ చేత అయిన లిరిక్స్ని దీనిపైన సెలెక్ట్ చేసుకొని వాటిని తీసుకొచ్చి కిందకి ఇక్కడికి పెట్టండి సో ఈ విధంగా పెట్టండి ఇప్పుడు ఫస్ట్కి రండి ఒకసారి ప్లే చేయండి లిరిక్స్ పెద్దగా అయినాయా చిన్నగా అయినా తెలుస్తుంది సో చూడండి మనకి లిరిక్స్ కొంచెం పెద్దగా అయినాయి దానికోసం ఫస్ట్ లిరిక్ పైన సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసేయండి ఓకేనా తర్వాత ఇప్పుడు ఇంకో లిరిక్ ఉందిగా దీనిపైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ సో ఓకేనా నేను అడ్జస్ట్ చేస్తాను చూడండి మీరు మీకు క్లారిటీ అయితే వస్తుంది ఫస్ట్ ఇక్కడ మధ్యలో పెట్టాను ఫస్ట్కి వచ్చేసాను ప్లే చేశాను ప్లే చేసి ఇక్కడ చూడండి మనకి లిరిక్స్ ఈ విధంగా ప్లే అవుతున్నాయి ఓకే లిరిక్స్ కొంచెం కొంచెం బయటకు వెళ్తున్నాయి కొద్దిగా చిన్నగా చేద్దాం సో కొంచెం టైం కేటాయించండి ఏం పర్లేదు సో ఎందుకంటే మీరు ఎంత టైం పెడితే అంత క్లారిటీ అయితే వస్తుంది వీడియో ఈ విధంగా పెట్టండి ఇప్పుడు దీనిపైన సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి ఈ డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సో తీసుకొచ్చి ఈ కిందకి ఈ ప్లేట్ కిందకి పెట్టేసేయండి ఇక్కడికి కరెక్ట్గా అరేంజ్ చేయండి ఈ విధంగా చేయండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఫస్ట్కి వచ్చేసాను ప్లే చేశాను ఇప్పుడు ప్లే చేస్తే మనకి లిరిక్స్ అయితే వస్తుంది అయితే ఒక లిరిక్ పైన రెండు లిరిక్స్ పెట్టాం కదా కింద ఒకటి పైన ఒకటి ఒక లిరిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి సౌండ్ తగ్గించండి రెండు వద్దు ఒక దాంట్లో ఆడియో సరిపోతుంది సో ఇప్పుడు ప్లే చేస్తే మీకు చక్కగా లిరిక్స్ అయితే ప్లే అవుతుంటాయి ఇప్పుడు మనం దీనికి ఏంటంటే ఇంకొక టెంప్లేట్ పెట్టాలి ఫస్ట్కి రండి ప్లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో పార్టికల్స్ వీడియో దానికి సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది కత్తెర పక్కన మీకు స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ ఓకేనా ఇది కూడా ఎండింగ్ వర్క్ వచ్చేసింది సో నో ప్రాబ్లం మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేయండి వీడియో పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బోర్డర్ ఇమేజ్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఈ బోర్డర్ అని కూడా మీరు మీరు ఎన్ని ఫొటోస్ అయితే పెట్టుకుంటే అంతవరకు డ్రాక్ చేసేసేయండి సో క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ప్లే చేయండి సో ప్లే చేస్తే మీకు చూడండి వీడియో లిరిక్స్తో కలిపి ఫోటో యానిమేషన్స్తో అద్భుతంగా వస్తుంది చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు క్రియేట్ చేసాం కదా సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది దీన్ని టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీఎ ప్లేస్ పెట్టి బిట్ రెడ్ ఫోర్ ఎంపీ ప్లేస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇది వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటాయంటే రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఆల్